Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. అధ్యక్ష వహించిన రెడ్డి గారికి మరియు ఎన్పిఆర్టి సంస్థ కార్యవర్గానికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్లకు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ఆడియాలజిస్ట్ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళ యొక్క గుర్తింపును గుర్తు చేసుకుంటూ వాళ్ళ సంఘ సొసైటీలో ఈ ఆడియాలజిస్ట్ యొక్క పాత్రను గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రపంచంలో కూడా నలుమూలలు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు అని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రొఫెషన్ చాలా కొత్త ప్రొఫెషన్, కొత్తగా మనకు వచ్చుచున్నది. కానీ ఇది దాదాపు 65 క్రితమే మన యొక్క భారతదేశంలో రావడం జరిగింది. ఈ యొక్క ప్రొఫెషన్ గుర్తించడం జరిగింది, దీని యొక్క ఆవశ్యకతను గుర్తించగలిగింది. అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ గురించి వాళ్ళ నోటి నుంచే వింటే మీకు తెలుస్తుంది వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎలా ఈ యొక్క సొసైటీలో బాధపడుతున్నటువంటి వాళ్లకు సహాయపడుతున్నారు అనే విషయాన్ని వాళ్ళే మీకు విశదీకరిస్తారు. కానీ ఈ సందర్భంలో నేను దాదాపు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆడియాలజిస్టులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ యొక్క వినికిడి సమస్య ఎంత బాధకరంగా ఉంటుంది అనే దాని గురించి మీరు కేవలం మా తెలుసుకుని ఈ యొక్క సందర్భంలో తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఎందుకంటే వినికిడి లేనిదే మానవుడికి మనుగడ ఉండదు. మనిషికి జంతువుకు తేడా ఉన్నది కేవలం జ్ఞానం వల్లనే. ఈ జ్ఞానార్జనకు తోడ్పడేదే వినికిడి సాధనం మాదిరిగా. వినికిడి మనకు జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. జ్ఞానాన్ని ఎలా పెంపొందిస్తుందంటే భాష ద్వారా పెంపొందిస్తుంది. భాష లేనిదే మనం విజ్ఞానవంతుడు కాలేము. భాష ద్వారానే విషయాన్ని అవగాహన చేసుకోగలుగుతాము. ఈ భాష జ్ఞానాన్ని మానవుడు పొందాలి అంటే వినికిడి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమే ఈ యొక్క వినికిడి సమస్యగా ఉన్న వాళ్లకు కమ్యూనికేషన్ డిజార్డర్స్ అంటారు. ఇది ఈ యొక్క సమస్య చూసేదానికి కనపడదు, కళ్ళకు కనపడదు. కానీ ఈ యొక్క వినికిడి లోపంతో బాధపడుతున్నటువంటి పిల్లల గురించి ఆలోచన చేస్తే వాళ్ళ యొక్క మనుగడ చాలా సన్నగిల్లిపోతుంది ఈ సొసైటీలో. అదేవిధంగా వినికిడి లోపలతో నేను పిల్లల గురించే మాట్లాడతాను, మిగతా విషయాలు కూడా వీళ్ళు మన ఆడియాలజిస్టులు అంతా మాట్లాడతారు. మన యొక్క భారతదేశంలో దాదాపుగా 73 వేల మంది పిల్లలు ఒక్కరోజుకు పుడుతున్నారు. 73 వేల మంది పిల్లలు ఒక్కరోజుకు పుడుతుంటే వాళ్లకు ప్రతి ఒక్క పిల్లవాడికి వినికిడి పరీక్ష చేయాలి. ఇది మన భారతదేశంలో జరగడం లేదు. ఇది కనుక జరిగితే దాదాపు 1000 మందిలో 3-4 పుట్టుకతోనే చెవిటత్వంతో పుడుతున్నారు. పుట్టుకతోనే వినికిడి లేకుండా వినికిడి లోపంతో పుడుతున్నారు. అటువంటి వాళ్ళను కనుక్కుంటే తప్పనిసరిగా వాళ్ళను మంచిగా చేసేదానికి సంఘంలో వాళ్ళ యొక్క పాత్రను వాళ్లకు సరిగా అందజేసేదానికి, వాళ్ళ యొక్క హక్కులను వాళ్లకు అందజేసేదానికి మనం తోడ్పడే వాళ్ళమవుతాం. ఎందుకంటే ఈ వినికిడి సమస్య అనేది చాలా చిన్న వయసులోనే కనుక్కోవాలి. ఎంత చిన్న వయసులో కనుక్కుంటే అంత మేలు ఆ పిల్లవానికి జరుగుతుంది. అది మన ప్రబుద్ధులకు చాలామందికి తెలియదు, ముఖ్యంగా మన రాజకీయ వ్యవస్థకు ఈ యొక్క పరిస్థితి సరిగ్గా తెలిసి ఉంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో ఒక్కొక్క ఆడియాలజిస్టుని పెడతారు. లేదు, ఆ యొక్క విషయం లేదు, తెలియడం లేదు వాళ్ళు ఈ యొక్క ఆవశ్యకతను తెలియడం. ప్రతి ఒక్క డెవలప్డ్ కంట్రీస్లో చూస్తే
ప్రతి ఒక్క హాస్పిటల్లో మెటర్నిటీ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉంటారు, ఒక డాక్టర్తో ఈ ఒక ఆడియాలజిస్ట్ డాక్టర్ ఉంటారు అక్కడ, కానీ మన దగ్గర లేదు. సో నేను ఈ సందర్భంగా నేనేం తెలపాలనుకుంటున్నానంటే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఈ యొక్క ఆడియాలజిస్ట్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. మన హాస్పిటల్లో వీళ్ళను వాళ్ళకు సరైనటువంటి స్థానాన్ని కలగజేయాలి, అప్పుడే అటువంటి చిన్నపిల్లల్ని పుట్టుకతోనే మనం కనుక్కోవచ్చు, తద్వారా వానికి వినికిడి లోపానికి తగినటువంటి చికిత్స చేయవచ్చు. చికిత్స ఆపరేషన్ ద్వారా కావచ్చు, చికిత్స వినికిడి యంత్రాన్ని పెట్టేదానికనో కావచ్చు. ఈ చికిత్స ద్వారా వానికి మాటలు వచ్చే విధంగా మనం చేయగలుగుతాం. మాటలు కన్నా వచ్చాయంటే వానికి భాష జ్ఞానం వచ్చిందంటే వాడు విద్యకు పోగలుగుతాడు, విద్యావంతుడు కాగలుగుతాడు, విజ్ఞానవంతుడు కాగలుగుతాడు. అప్పుడే వాడు సరి అయినటువంటి మనిషిగా జీవించగలుగుతాడు. అటువంటి పరిస్థితి లేక ఎంతోమంది మన యొక్క భారతదేశంలో బాధపడుతున్నారు. ముఖ్యంగా మన యొక్క తెలంగాణలో 50,000 మంది పిల్లలు ఉన్నారు. 50,000 మంది పిల్లలు వినికిడి లోపంతో బాధపడుతున్నారు. వాళ్ళల్లో కేవలం 10,000 నుంచి 15,000 మంది పాఠశాలలు పోతున్నారు. పాఠశాలలు కూడా వాళ్ళకి సరిగ్గా లేవు. ఆ పిల్లలకు పాఠశాలలు కన్నా అందిస్తే ఆ పిల్లలు కూడా విజ్ఞానవంతులు అవుతారు. వాళ్ళు కూడా ఈరోజు లాస్ట్ 2020లో పోయిన సంవత్సరము ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు వినికిడి లోపంతో ఉన్న పిల్లలు. అదేవిధంగా తమిళనాడులో వచ్చేసి ఒక వినికిడి లోపం ఉన్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి సరి అయినటువంటి ప్రాధాన్యత కలగజేసి ఈ ఆడియాలజిస్టులు, స్పీచ్ పెథాలజిస్ట్ ద్వారా ఆ పిల్లలు మాటలు నేర్చుకొని ఆ వినికిడి యంత్రం ఉపయోగించుకుంటూ ఆ అమ్మాయి చార్టర్డ్ అకౌంటెన్సీలో ఇండియాలోనే టాపర్ అయింది. ఇండియాలోనే టాపర్ కాగలిగిందంటే ఆ అమ్మాయిని మేము మనం ఎంతగా చేయాలి. సో దానికి ఆ అమ్మాయి సక్సెస్కు కారణాలు వీళ్ళే. ఇటువంటి వాళ్ళు లేకుండా పోతే ఆ అమ్మాయి సక్సెస్ కాలేదు. కనుక ఆ విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలి అంటే ఈ యొక్క ఆడియాలజిస్టు అండ్ స్పీచ్ పెథాలజిస్టు యొక్క పాత్ర ఎక్కువగా ఉంది అని ఈ సభాముఖంగా మేము తెలుపుతున్నాను. ఇప్పుడే వీళ్ళు ఒక ర్యాలీ ఉంటే ఆ ర్యాలీకి కూడా బిల్లు వచ్చారు. దాదాపు 2,000 మంది అక్కడ గచ్చిబౌలి స్టేడియంలో పరుగు తీయడం, ఎందుకు ప్రజలకు తెలియపరచేదానికి, ఈ యొక్క ఆడియాలజిస్ట్ యొక్క ఆవశ్యకతను గురించి తెలియచేసేదానికి. సో ఈ విధంగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఎంతోమందికి సహాయపడటానికి. సో నేను కేవలం పిల్లల గురించే చెప్పాను, మిగతా విషయాలు మన ఆడియాలజిస్ట్ ఉన్నారు ఇక్కడ, ప్రెసిడెంట్ గారు నాగేందర్ గారు ఉన్నారు, ఇంకా ఖాన్ గారు ఉన్నారు సెక్రటరీ, రాజేందర్ గారు ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్ లెక్చరర్గా పనిచేస్తున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మీకు తప్పనిసరిగా మీకు ఇంకా విషయాలు తెలియపరుస్తాను, ఎందుకంటే ఈరోజు వాళ్ళ రోజు, సో వాళ్ళే ఎక్కువగా మాట్లాడాలి అని చెప్పేసి నేను ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఇచ్చిన దానికి ఈ ఎన్పిఆర్డి వాళ్లకు నేను నమస్కారాలు తెలుపుకుంటూ మీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఉమర్ ఖాన్ గారికి ధన్యవాదాలు.